సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుణ్ణి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసులపైన ఎంత అణిచివేతకు గురి చేస్తుందో ఈరోజు సారవకోట మండలం గురిబండ పంచాయతీ గిరిజన గ్రామమైన జగన్నాథపురం ఈరోజు నిదర్శనం. వైకాపీకి ప్రచారం గెలలేదని, నామినేషన్ కార్యక్రమం గెలలేదని చెప్పి ఈరోజు దగ్గరుండి అధికారులు వీళ్ళు సొంతంగా ఖర్చు పెట్టి సొంతంగా నీరు పెట్టుకొని సొంతంగా ట్యాంక్ పెట్టుకొని సొంతంగా పైపులు పెట్టుకుంటే ఈరోజు వైకాపాకి మన నామినేషన్ కార్యక్రమానికి గిరిజన గ్రామం నుంచి వెళ్ళలేదని చెప్పి ఈరోజు కరెంటు బోర్డు పీకేసిన పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ఆదివాసు వైకాపా ప్రచారం కాదు, ఈరోజు ఆదివాసులకి పరిస్థితి ఏంటంటే జీడి కొంటల్లో తర్వాత చీపురు పంటలు పోడి వ్యవసాయం పంటలు చేస్తుంటారు. ఆ సమయంలో ఆ సందర్భంలో వెళ్ళలేకపోతే కక్ష సాధింపులు చేసి ఏదేదో పంచాయతీ ప్రతినిధి ఆదివాసీ గ్రామాలకి నీళ్ళని ఇవ్వాలి, మీటర్ తీసుకెళ్లిన అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, మీటర్ తీసుకెళ్లిన అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, రాజకీయం చేస్తున్న అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, ఆదివాసీ ప్రజలకు ఆదుకోవాలి, నీరు లేకుండా చేసిన అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, గిరిజన గ్రామాలకి నీరంద ఇవ్వాలి, గిరిజన గ్రామాలకి నీరంద ఇవ్వాలి, ఆదివాసీ గ్రామాలకి నీరంద ఇవ్వాలి, జగన్నాథపురంకి మీటర్ తీసుకెళ్లిన అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, జగన్నాథపురం మీటర్ తీసుకెళ్లిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, జగన్నాథపురం గ్రామానికి నీరు అందివ్వాలి, జగన్నాథపురం గిరిజన గ్రామానికి నీరు అందివ్వాలి, జగన్నాథపురం గిరిజన గ్రామానికి నీరు అందివ్వాలి, ఆదివాసుల ఐక్యత, నీరు అందివ్వకుండా చేసిన అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.